బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బిఏ మూడవ సంవత్సరం తెలుగు విద్యార్థులకు సాహిత్య అభిమానులకు పెద్దలకు తెలుగు పాఠానికి స్వాగతం ఈ పాఠంలో అద్దంలో చందమామ అనే నవల గురించి మనం తెలుసుకుంటాం నవల అనేటువంటిది వచన సాహిత్య ప్రక్రియ ఇది ఆంగ్ల సాహిత్య ప్రభావంతో భారతదేశంలోని అన్ని భాషలలో కూడా నవల అనబడేటువంటి వచన సాహిత్యం ప్రారంభమైంది నవల అంటే ఏమిటి నవల అంటే ఏ సమాజం యొక్క కథను నవల చిత్రీకరిస్తుందో ఆ సమాజానికి ప్రతిబింబంగా ఉండబడేటువంటి లిఖిత రూపం నవల కథ ఉంటుంది పాత్రలుంటాయి అందులో ఒక సందేశం ఉంటుంది చక్కనైనటువంటి వస్తువుకు తగ్గటువంటి భాషా సంవిధానం ఉంటుంది ఇది నవల యొక్క లక్షణం ఈ నవల రచయిత చిలుకూరి దేవపుత్ర వారిప్పుడు లేరు నవల పేరు అద్దంలో చందమామ ఇది దళితుల గురించి వ్రాసినటువంటి వాళ్ళ బాగోగుల గురించి వాళ్ళ అభ్యుదయాన్ని గురించి వాళ్ళ కష్టాలు కడగన్ల గురించి రాసినటువంటి నవల దీనిలో భూమి సమస్య ప్రధానంగా చర్చించబడింది ఈ రకంగా దళితులు భూమి సమస్య ఈ రెండు వెరసి అద్దంలో చందమామ అనేటువంటి నవల యొక్క ప్రధానమైనటువంటి అంశంగా మనకు కనపడుతుంది పేరు గమ్మత్తుగా ఉంది కదా అద్దంలో చందమామ అప్పుడప్పుడు చిన్నపిల్లలు మారాన్ చేస్తారు అమ్మ నాకు చంద్రుడు కావాలి అని చంద్రుడిని తెచ్చి ఇవ్వలేము తల్లి ఏం చేస్తుందంటే ఉపాయంగా అద్దం పట్టుకొని చంద్రబింబం అందులో వచ్చేటట్టుగా చూసి నానా ఎదిగో చంద్రుడు అని అద్దాన్ని చేతికిస్తుంది చిన్నపిల్లవాడు కాబట్టి కాస్త పడిపోతాడు అయితే అద్దంలోని చంద్రుడు ఏ రకంగానూ అసలు చంద్రుడు కాడు కదా ఇక్కడ అద్దం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ భూమి నీది అని ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్ ధృవపత్రాలు మీకు భూమి పంపిణీ చేసినాము ఇదిగో ఈ భూమి నీదే సుమా అని ఇచ్చినటువంటి కాగితాలు అద్దం ఆ అద్దంలో ఉండబడేటువంటి చంద్రుడు అసలైనటువంటి భూమి కాగితాలు భూమి కాదు కదా అందులో ఉండబడేటువంటి అందులో ప్రదర్శింపబడినటువంటి అసలైన భూమి ఏదైతే ఉందో అది చంద్రుడు మరి అమాయకులైనటువంటి దళితులు చిన్నపిల్లలాంటి వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఆ కాగితాలు ఇస్తే చంద్రుడు దక్కినాడు అని పిల్లవాడు ఎట్లా సంతోషపడిపోతాడో ఓహో భూమి మాకు దొరికింది అని సంతోషపడిపోయినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది అట్లాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు భూమి మీదకి పోతే అక్కడ చుక్కెదురవుతుంది తమకు భూమి లేదు అనబడేటువంటిది వాళ్లకు తెలియ వస్తుంది ఇలాగా అంత మాయగా కనిపించేటువంటి భూమి పంపిణీ విధానాన్ని వ్యంగ్యంగా రచయిత అద్దంలో చందమామ అని ఒక అందమైన పేరు పెట్టినాడు చిలుకూరు దేవపుత్ర గారు చక్కటి చేయి తిరిగిన రచయిత వందకు పైగా చక్కనైనటువంటి కథలైతే అనుకోండి నెవలలైతే అనుకోండి సృజనాత్మకమైనటువంటి రచనలు చేసినటువంటి వాడు అనంతపురం జిల్లా ఓ కుగ్రామంలో జన్మించారు ఆయన పెద్దగా చదువుకోలేదు పన్నెండవ తరగతి వరకు చదువుకున్నారు జైలు శాఖలో ఒక చిన్న ఉద్యోగిగా చేరారు తర్వాత తర్వాతి కాలంలో డిప్యూటీ తహసీల్దార్గా ఆయన రిటైర్ అయ్యారు చిలుకూరి దేవపుత్రకి హాస్యకథలు రాసేటువంటి ప్ర ప్రతిభ కూడా కనిపిస్తూ ఉంది అట్లాగే కక్షశిల పంచమం ఇట్లాంటి ఇతర నవలలు కూడా వారు రాశారు ఈ నవలతో పాటుగా పంచమం అనబడేటువంటిది ఆ నవల కుల సమస్యను ప్రధానంగా తీసుకొని రాసినటువంటిది అట్లాగే టింకర ఓ మొదలైనటువంటి హాస్య కథలు కూడా రాశారు మరి ఇంతటి ప్రతిభావంతుడికి అవార్డులు రాకుండా ఉంటాయా ఎన్నో రకాలైనటువంటి అవార్డులు విభిన్నమైనటువంటివి ఈ రచయితకు వచ్చినవి ఈయన రచనల మీద చక్కటి పరిశోధనలు కూడా జరిగినవి యూనివర్సిటీల్లో వీరి రచనలని పాఠ్యాంశాలుగా కూడా నిబంధించినారు ఇట్లాగా కవి గురించినటువంటి ఒక స్థూల పరిచయం కవి ఒక దళిత సమస్యను తీసుకొని స్వానుభవం ఎట్లాగో ఉంటుంది ప్రతి రచయితకి దానిని రసవంతంగా చెప్పటమే ఒక సాహిత్య రూపం అన్నమాట మనల్ని ఆకర్షించేటట్టుగా ఓ చక్కటి బిగి ఉన్నటువంటి కథను ఎన్నుకొని దాంట్లో సహజత్వం ఉట్టిపడేటట్టుగా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేటట్లుగా అది చదువుతుంటే మనకు తెలిసిన వాళ్ళ కథే ఇది మన చుట్టూ ఉన్న వాళ్ళ కథే అని అనిపించేటట్లుగా ఏ ప్రాంతం వాళ్ళ గురించి రాస్తే ఆ ప్రాంతపు భాషను అందులో కాస్త ప్రతిబింబించేటట్టుగా రాయటం ఎన్ని లక్ష రకాలైనటువంటి ప్రతిభా అంశాలు ఈ నవల్లో మనకు కనిపిస్తాయి ఒక నవల చదువుతూ ఉన్నప్పుడు మొదటగా అది ఏ స్థలంలో జరిగినటువంటి కథ కావచ్చు అని ఆలోచిస్తాం అంటే నవల ఇవాళ రాసినా కూడా ఆ కథాకాలం ఎప్పటిదో కావచ్చు ఇటీవలిదే కావచ్చు అత్యాధునికము కావచ్చు పాతకాలం నాటిదే కావచ్చు కాబట్టి నవలా కాలం నవల ఏ స్థలంలో జరిగింది ఇది కూడా మనం గమనించాలి ఈ నవల కొత్తపల్లి అనే గ్రామంలో అంటే అనంతపురం జిల్లాలో ఓ మండలానికి సమీపంలో ఉన్నటువంటి ఒక కుగ్రామం అన్నమాట మరి ఏమిటి కథాకాలం ఏమిటంటే మనకి నవల చదువుతుంటే అర్థమవుతుంది భూ సంస్కరణలు ప్రవేశపెట్టినారు మండల ఆఫీసుకు వెళ్ళి వస్తున్నారు అంటే మండల వ్యవస్థ కూడా అప్పటికి వచ్చింది ఇందులో మధ్యవర్తిగా పనిచేసి దళితులకు ఆశలు రేపినటువంటి ఒక పాత్ర ఉంటుంది మాజీకరణం కొత్త రకమైనటువంటి రెవెన్యూ ఆఫీసర్లు వచ్చిన తర్వాత నాకెందుకు లేని ఊరుకుంటాడు ఆయన అంటే మాజీకరణంగా మనకు ఇందులో కనపడతాడు అంటే కరణీకాలు రద్దు అయినటువంటి కాలం ఇట్లాగా మనం కాలాన్ని కూడా బేరీజు వేసుకోవచ్చు ఏ కాలంలో ఈ నవల వచ్చింది అనటానికి ఇకపోతే నవలలో మనం ప్రధానంగా దళితుల యొక్క ఆ కాలనీ అంటామే ఇప్పుడు ఇందులో చక్కగా కులాల పేర్లతోటి రచయిత రాశాడు కాబట్టి మనం ముచ్చటించుకోవచ్చు మాలగేరే మాదిగగేరే దీని చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది అట్లాగే రాములవారి ఆలయం ఉంటుంది అక్కడ దళితుల చుట్టూ నడిచేటువంటి కథ కాబట్టి ఆ దళితుల యొక్క జీవన విధానాన్ని ప్రతిబింబించేటువంటి పద్ధతిలో ఇది వచ్చింది కథ కాలం మనం చూసినాం కాబట్టి కథ ఎప్పటి నుంచి మొదలై ఎప్పటి వరకు నడుస్తుంది అనేది కూడా కొంచెం నిశితంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది కథ ప్రారంభంలో పీర్ల పండుగ సంబరాలు వస్తాయి అందరూ రాములవారి గుడి దగ్గర ఉండి దాన్ని ఎట్లా చేయాలి అని అనుకుంటూ ఉంటారు అంటే పీర్ల పండుగ ప్రాంతంలో ప్రారంభమై మధ్యలో ఉగాది వచ్చిపోతుంది అటు తర్వాత భూములు ఇచ్చింది దసరా పండుగ తర్వాత కాబట్టి పీర్ల పండుగ నుంచి దసరా పండుగ తర్వాత వరకు వచ్చేటువంటి దాదాపు సంవత్సరం ఆ ప్రాంతం కాలంలో జరిగినటువంటి కథగా దీన్ని మనం గమనించాలి ఇప్పుడు మనకి నవల గురించి ఒక ఒక ప్రాథమికమైనటువంటి అంశాలు తెలిసినవి నవల ప్రధాన ఇతివృత్తం మనం అనుకున్నాం కదా కూలీనాలు చేసి కష్టపడి ఉన్నదానితో సంతృప్తి చెంది ఏవో చిన్న చిన్న సరదాలు పనిచేయటానికి ఉత్సాహాన్ని ఆ కళ్ళు లాంటిది త్రాగుతూ జొన్న సంగటి తింటూ ప్రేమకు తక్కువ లేకుండా ఆ గూడెంలో ఉండబడే వ్యక్తులందరి మధ్య ఆత్మీయతాభావం పొంగి పొల్లేలా జీవిస్తూ ఉండబడేటువంటి దళిత కుటుంబాల యొక్క సమూహం మనకు ప్రారంభంలో కనిపిస్తుంది అందులో ప్రధానమైనటువంటి యువకుడు కథానాయకుడు అని మనం అనుకోవచ్చు వాని పేరు చిన్నోడు వాడికో తల్లి ఉంటుంది ముసలమ్మ ఆయన కొత్తగా పెళ్ళైంది భార్య ఉంటుంది లచ్చుములు వాళ్లకు శ్రేయోభిలాషి ఆ గూడెంలో వాడే ఈయనకంటే పెద్దవాడు వయస్సులో హనుమంతు ఇట్లాంటి వాళ్ళు ఈ మాలగేరెలో మాదగేరలో మనకు కనిపిస్తారు ఆ ఊళ్ళోనే ఉండేటువంటి ఇతర వ్యక్తులుగా ముఖ్యంగా మాజీకరణం మాధవరావు అట్లాగే తిప్పేస్వామి అని భూస్వామి ధర్మయ్య అని ఇంకో భూస్వామి ఇట్లాంటి వాళ్ళు కొందరు వీళ్ళు మనకి కథలో ప్రధానంగా కనిపిస్తారు ఒకరోజు కథలోకి వచ్చేస్తున్నాం మాధవరావు మాజీ కరణం వీళ్ళ దగ్గరకు వస్తాడు ఈ దళితుల దగ్గరికి ఏమో మీకు గవర్నమెంటు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద అధికంగా భూమి అని వాళ్ళు ఏదైతే సరిహద్దు నిర్ణయించినారో ఆ పరిధి కంటే ఎక్కువగా ఎవరెవరికైతే భూస్వాములకు భూమి ఉందో దాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని భూమి లేని వ్యక్తులకు దాన్ని పంచిపెట్టడానికి చక్కనైనటువంటి పథకం వేసింది మీరు మీకు భూమి లేదు అనే విషయం అప్పీలు చేసుకోవాలి అర్జీ పెట్టాలి అని చెబుతాడు ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే ప్రభుత్వాలకు ప్రజలందరికీ కూడా కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి అవసరాలు తీర్చాలి అనబడేటువంటి ఒక ఉద్దేశమైతే ఉంది దానికోసమే ఇన్ని పథకాలు ఆ పథకాలు ఎవరి ద్వారా అమలవుతాయి ప్రభుత్వం అంటే ఒక్కళ్ళు కాదు కదా సోపాన పంక్తిలాగా మెట్ల వరసలాగా అధికార బృందం ఉంటుంది ఆ అధికార బృందం ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలని సామాన్య ప్రజల వరకు తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది సాధారణంగా జరగవలసిన పని కానీ అంతా జరిగేటట్టే గనక ఉన్నట్లయితే దేశమంతా ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా కాకుండా శాంతి సౌఖ్యాలతో భోగభాగ్యాలతో వెలసిల్లుతూ ఉండేది ఎక్కడికక్కడ సూర్యచంద్రులను మింగటానికి గ్రహణాలు ఎట్లా వస్తాయో ప్రభుత్వ పథకాలను మింగటానికి అదే ప్రాంతంలో అదే ఊళ్ళో ఎవరైతే భూములను కోల్పోనున్నారో అట్లాంటి భూస్వాములు ఎవరైతే భూముల యొక్క విషయం బాగా తెలిసినటువంటి మాజీ కరణం లాంటి వాళ్ళు దీనికి గ్రహణంలాగా పట్టడం వల్ల ఆ పథకాలు సరిగ్గా అమలు కావటం లేదు అనేటువంటి దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ వచ్చినటువంటి మాజీ కరణం మాధవరావు వాళ్ళని కాస్త నిద్రపోతున్న వాళ్ళకి సంతృప్తిగా బతుకుతున్న వాళ్ళకి ఒక కొత్త ఆశ సృష్టిస్తాడు ఎంత సంతోషమండి భూమి లేనివాడు తనకు భూమి దక్కుతుంది అది కూడా మాగాణి భూమి ఆరు వందల ఎకరాలు తమ ఊళ్ళోదే ఎంత ఉదారులు వాళ్ళు ఎంత ధర్మాత్ములు తమ భూమిని మనకు పనిచేస్తున్నారు వాళ్ళ పక్క ఒక పక్క కృతజ్ఞతాభావం ఒక పక్క గవర్నమెంట్ పట్ల కృతజ్ఞత మరొక పట్ట తమ యొక్క అదృష్టానికి పట్టలేని ఆనందం అది చెప్పి మాధవరావు ఏం చేస్తాడంటే అబ్బాయిలు మరి ఆఫీసులో పని కదా ఇవాళ రేపు పరిస్థితులు బాగాలేవు ప్రతివాడు డబ్బు కాశపడుతూ ఉంటాడు కాబట్టి కొంత ఖర్చు అవుతూ ఉంటుంది సుమా మళ్ళీ మీరు నన్ను డబ్బులు అడిగినప్పుడు ఇదెక్కడిది అనేటువంటి ప్రశ్న వేయకూడదు పట్టాలు మన చేతికి వచ్చేంతవరకు అప్పుడో ఇప్పుడో కాస్త డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది అని చెప్తారు అందరూ కూడా బంగారం లాంటి భూమి వస్తూ ఉంటే ఏదో చేద్దాం అప్పో సొప్పో చేద్దాం నగ నట్రా లేదు ఏదో ఉన్నది అమ్ముకుందాం గొర్రెలుంటాయి మేకలుంటాయి కోళ్ళు ఉంటాయి ఇట్లాంటివైనా అమ్ముకొని చేద్దాం అనుకుంటారు ఒప్పుకుంటారు మాధవరావు తన యొక్క వ్యవహారం ఇక మొదలు పెడతాడు దగ్గరలో ఉన్న మండల ఆఫీసుకు వెళ్ళి రావడం ఊళ్ళో కేవలం దళితులకే కాదండి భూమిని ఇస్తాము అని చెప్పినటువంటిది దాదాపు రెండు వందల డెబ్భై కుటుంబాలు దళితులవి ముప్పై కుటుంబాలు ఇతర పేద వర్గ ప్రజాని కానివి అట్లాగా మూడు వందల మంది కుటుంబాలకి ఆ ఊళ్ళో ఉండబడేటువంటి ఆరు వందల అధిక భూమిని పంచేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభం కావాలి అనేటువంటి ఈ ప్రారంభం మనకు తెలుస్తుంది అంటే తలావో ఎకరాలు కాకపోతే అటు ఇటు కాస్త రెండో మూడో ఎకరాలు కాస్త తక్కువ ఎక్కువ మొత్తం మీద భూమి అయితే వస్తుంది అనేటువంటి ఆశ ఉంటుంది ఇది ఇట్లా ఉంటే చిన్నోడి వ్యక్తిగత జీవితం గమ్మత్తుగా ఉంటుంది తల్లి భార్య తను హాయిగా బ్రతుకుతున్నారు కొత్తగా పెళ్ళయింది వాడు భగ్న ప్రేమికుడు ఆ ఊళ్ళోనే ఉండే గౌరీ అనే అమ్మాయిని ప్రేమించాడు మొట్టమొదటి ఆ అమ్మాయికి వేరే ఊళ్ళో ఉండే వాళ్ళ అక్క భర్తతోటి తప్పనిసరిగా పెళ్ళి చేయాలి అని తల్లిదండ్రులనుకొని పెళ్లి చేస్తారు కారణం ఏంటో తెలుసా వాళ్ళ అక్కకు పిల్లలు లేరు కాబట్టి ఈ అమ్మాయిని మళ్ళీ అతనికే ఇచ్చి పెళ్లి ఇది ఒక సంస్కృతికి తెలిపేటువంటి సంఘటన అన్నమాట అక్కకు పిల్లలు లేరు కాబట్టి ఈ అమ్మాయిని తీసుకుపోయి అతనికి మళ్ళీ ఇస్తారు వీడు ప్రేమ భగ్నం అయిపోతుంది అటు తర్వాత వీళ్ల ఊళ్ళో నుంచే కొంతకాలం కిందట కర్ణాటకకు బ్రతకటానికి వలసపోయి భద్రావతి దగ్గర ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ఒక దంపతుల యొక్క కూతురు లచ్చుములు అని ఉంటుంది అమ్మాయి బస్తీలో పెరిగింది ఆ లచ్చుములును అంటే ఎట్లాగో సొంత ఊరు ఇదే కదా వలసపోయినారంతే ఎలాగో తారసపడి ఆ లచ్చుములు చిన్నోనికి భార్య అవుతుంది కథాకాలానికి కొత్తగా కాపురానికి వచ్చినటువంటి భార్య అన్నమాట ఆ అమ్మాయి కొంచెం బస్తీ వ్యవహారాలు తెలుసు కాస్త పాట పాడుతుంది కర్ణాటక యాసతో మాట్లాడుతుంది ఎంతో హృదయంగా ఉంటుంది అమ్మాయి చక్కగా ఉంటుంది వీడు చక్కటి వాడే కానీ వీడు చేసే మట్టి పని చిన్నోడు చేసే మట్టి పని తనను కూడా కూలీనాలికి రమ్మనటం ఈ అమ్మాయికి చాలా ఇబ్బందిగా ఉంటుంది భర్తతో అప్పుడప్పుడు అంటుంది మనం కూడా వెళ్ళి బస్తీలో ఏదో ఒకటి మన నాన్నగారు చేసినట్టుగా పని చేసుకుందాం చిన్నోనికి మాత్రం వసే మనకు పొలం రాబోతుందే మనకు భూమి రాబోతుందే మనం భూస్వాములం అవుతామే అని ఎంతో ఆనందంతో అమ్మాయికి నచ్చజెప్తూ ఉంటాడు ఈ పద్ధతి లోపల ఆ అమ్మాయి పండగ కని వెళ్ళి అక్కడే భ్రమపడి పై పై మెరుగులకు భ్రమపడి వెంకటేశు అనేవాడితో లేచిపోతుంది ఇది వ్యక్తిగత జీవితంలో చిన్నోనికి తగిలిన ఒక పెద్ద దెబ్బ అయినప్పటికీ వాడు చిన్న చిన్న దురలవాట్లకు లోనైనప్పటికీ తను తాను నిభాయించుకొని తన యొక్క కర్తవ్యం ఏమిటో తను భూమి ఎట్లా సంపాదించుకోవాలో ఊళ్ళో వాళ్ళందరికీ నాయకత్వం వహిస్తూ హనుమంతు గారితో పాటుగా తాను కూడా నాయకుడిగా ఉంటూ వాళ్ళందరినీ కలిసిగట్టుగా తీసుకుని రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళటం రావటం ఎనిమిది తొమ్మిది సార్లు రెవెన్యూ ఆఫీస్కు వెళతారు ఎనిమిది తొమ్మిది సార్లు వీళ్ళ దగ్గర నుంచి డబ్బు కూడా తీసుకుంటాడు మాధవరావు మధ్యలో వీళ్ళు రెవెన్యూ ఆఫీసుకు వెళ్ళినప్పుడు అక్కడ చిన్నోని ఫ్రెండ్ కనపడతాడు ఆయన పేరు బాలయ్య ఆ ఊరి వాడే దళితుడే మరి అతను ఉద్యోగం ఎట్లా సంపాదించాడు రెవెన్యూ ఆఫీసులో అంటే వాళ్ళ చుట్టాలు ఆ బస్తీలో ఉన్నారు కాబట్టి ఆయన బస్తీకి వెళ్ళి చదువుకుంటాడు గమ్మత ఏంటంటే ఈ ఊళ్ళో ఒక పాఠశాల వచ్చింది చిన్నోడు కూడా ఐదో తరగతి వరకు చదివాడు కానీ దళిత కుటుంబాల పిల్లలు బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం పెద్ద కుటుంబాల పిల్లలకి చదువు వంట పట్టకపోవడం చూసినటువంటి పెద్దలు వచ్చిన పాఠశాలని తిప్పికొట్టిస్తారన్నమాట ఆ ఊళ్ళో లేకుండా చేస్తారు దానితో చిన్నోడు లాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఊళ్ళోనే కట్టుబడిపోతారు ఆ బాలయ్య కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాడు ఒరేయ్ ఆఫీసు పనులు చాలా డబ్బులతో లంచాలతో కూడినటువంటివిరా ఎట్లో కష్టపడినరా అని చెప్పి అతను చెబుతూ ఉంటాడు ఒకరోజు బాలయ్యే వస్తాడు అంటే దళిత కుటుంబం నుంచి ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి ఆఫీసులో నిజాయితీ పరుడు అనబడేటువంటి వ్యక్తే వీళ్ళ దగ్గరకు వచ్చేసి ఒరే ఒక ఐదు వందల రూపాయలు ఇప్పుడు అవసరం ఉన్నాయి అందరూ కలిసి నాకు ఇవ్వండి తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తానని తీసుకువెళ్తాడు అంటే మనం ఏం చూస్తున్నామంటే సమాజంలో ఉండబడేటువంటి ఒడిదొడుకులకు మానవ స్వభావం ఎట్లా కారణమవుతుంది అనబడేటువంటిది జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో నిరాశలు నిస్పృహలు ఎదురవుతుంటాయి అదిగో వచ్చే ఇదిగో వచ్చే అంటూ భూమి పట్టాలు ఇస్తామంటున్నారు కానీ ఇప్పటికీ ఇవ్వటం లేదే అనేటువంటి ఒక మథనం జరుగుతూ ఉంటుంది వీళ్లలో మాధవరావు ఎప్పటికప్పుడు నచ్చజెపుతూ ఉంటాడు ఏం పర్వాలేదు ఇప్పుడు నిరాశపడితే బంగారం లాంటి భూమి మీకు దక్కకుండా పోతుంది అని వాళ్ళని ఎగసన పెడుతూ ఉంటాడు ఆశ పెడుతూ ఉంటాడు ఎరపెడుతూ ఉంటాడు ఈలోగా చిన్నోడికి వాడి వ్యక్తిగత జీవితంలో ఒక మలుపు అదేంటంటే పండుగ వస్తుంది పండక్కి తల్లికి బట్టలు కొనాలి అనుకొని ఒక నాలుగు కోళ్లను పట్టుకొని అనంతపురానికి వాటిని అమ్మటానికి తీసుకువెళ్తాడు నమ్ముకుంటాడు బస్తీలో పల్లెటూరు వాళ్ళ అమ్మకం ఎట్లా ఉంటుంది ఎంత మోసం ఉంటుంది కూడా మనకు తెలుస్తుంది ఏవో కొన్ని డబ్బులు వస్తాయి బట్టలు కొంటాడు తల్లికి తనకి ఆ రిక్షావాడు రిక్షావాడు వేరేవాడో కాదండి ఇతని భార్యను లేపుకుపోయినటువంటి వెంకటేషే రిక్షావాడు అనంతపురంలో కాపురం పెట్టాడు తన భార్యను అని తనతో లేచి వచ్చినటువంటి లచ్చుముల్ని వ్యభిచారంలోకి దింపాడు అట్లా నువ్వు సంపాదించాలి అని బలవంతే చేశాడు హింసించాడు లచ్చుములు వ్యభిచార గృహంలో ఉంది అతని దగ్గరికి తార్పుడుగా వీడున్నాడన్నమాట ఆ వెంకటేషు చిన్నోడిని తనతో పాటు వస్తే శారీరకమైన సుఖం లభిస్తుంది అని చెబుతాడు భార్యను వదిలిపెట్టి దిగులుగా ఉన్నటువంటి చిన్నోడు అతనితో పాటు వెళ్తాడు లోపలికి వెళ్ళి చూసేసరికి ఆయన భార్య లచ్చుములు నిర్ఘాంతపోతాడు కోపం వస్తుంది దుఃఖం వస్తుంది ఆ అమ్మాయి కూడా పారిపోబోతుంది లేదని కూర్చోబెడతాడు కోపంలో కొన్ని మాటలు అంటాడు కానీ ఆ అనటం లోపల ఆమె మీద కోపం లేదు అయ్యో ఇట్లా అయిపోయినాయి ఏంటి పరిస్థితులు నేను కూడా జీవితంలో తప్పటడుగులు వేసినాను కదా నువ్వు వేసినావు ఆమె తన కథ అంతా చెప్పుకొని ఏడుస్తుంది వీడు కూడా ఆమెను ఓదార్చి చివరికి ఏమంటాడంటే నువ్వు ఇక్కడ ఉండటానికి వీలు లేదు నేను నిన్ను తీసుకొని వెళతాను నా భార్యగా నేను తీసుకొని వెళతాను అంటే ఆవిడ మొట్టమొదటి నేను పాపిష్టిదాన్ని నేను రాను అని అంటుంది కానీ వీని మంచి హృదయం చూసిన తర్వాత ఆమె కూడా ఒప్పుకుంటుంది వ్యభిచార గృహంలో దురదృష్టవశాత్తు చిక్కుకుపోయిన భార్యను తీసుకొని అతను మళ్ళీ తన ఇంటికి వస్తాడు ఊరికి వస్తాడు మధ్యలో అడుగుతుంది మీ అమ్మ ఒప్పుకుంటుందా చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు అంటే ఎవరితో నాకేం సంబంధం లేదు నా మనస్సుకు నువ్వు చేసినటువంటి పని బుద్ధిపూర్వకంగా చేసింది కాదు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు శీలమనబడేటువంటి స్త్రీ పురుషులకు సహజమైనటువంటిది మన మనస్సు పవిత్రంగా ఉంటే చాలు అనబడేటువంటిదే నా సిద్ధాంతం అని అతను తనకు తానే కాకుండా తల్లి కూడా నచ్చ చెప్పి ఇంటికి తీసుకొస్తాడు ఇక వాడి సంతోషం చూడండి తప్పిపోయిన భార్య వచ్చింది అతి త్వరలో భూములు కూడా వస్తూ ఉన్నాయి ఇట్లాంటి అద్భుతమైనటువంటి అదృష్టాన్ని తలుచుకొని వాడు చాలా గొప్పగా ఇదెవరకంటే ఆత్మవిశ్వాసంతో ఉంటాడు ఆ రోజు రానే వచ్చింది మళ్ళీ మాధవరావు గారు చివరి దఫా డబ్బులు తీసుకొని వెళ్ళి ఒరే పత్రికలో వార్త పడిందిరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలోనే అంటే పాత ఆంధ్రప్రదేశ్మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలోనే ఆరు వందల మాగాణి భూమిని పంచేటువంటి ఊరు రామన్నది పేపర్లో పడింది మీ అందరూ అదృష్టవంతులు మొట్టమొదటిసారిగా ఇంత గొప్ప కార్యం ఇక్కడ జరుగుతూ ఉంది అని వాళ్ళని బాగా ఉబ్బిస్తాడు వచ్చేటువంటి పెద్దలందరికీ గొప్ప ఘనస్వాగతం చేసి ఆటలాడి పాటలు పాడటానికి చిన్నోడు ముందుంటాడనమాట వాళ్ళందరినీ సంతోషపెట్టడానికి ఆ పద్ధతి లోపల దసరా నాడు మరుసటి రోజు ముఖ్యమంత్రి రావటం ఇతర అధికారులు రావడం కలెక్టరు డిప్యూటీ కలెక్టరు మొదలైన వాళ్ళందరూ రావడం ఆ భూమి పంపిణీ పత్రాలు కూడా ఇవ్వటం జరుగుతుంది ఎంత గొప్ప దృశ్యాన్ని మేము చూస్తున్నామో అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు వేదిక మీదనైతే తిప్పేస్వామి ధర్మయ్య మొదలైనటువంటి భూస్వాములు ఎంత గొప్ప వ్యక్తులు అని వచ్చిన అధికారులందరూ కూడా పగుడుతూ ఉంటారు వీళ్ల మనస్సులో కూడా నిజంగా ధర్మాత్ములు కదా అనిపిస్తుంది అది అయిపోతుంది అది అయిపోయిన తర్వాత ఇల్లలకు వాళ్ళు వెళ్ళి మాధవరావు గారి దగ్గరికి హనుమంతు చిన్నోడు వెళ్తారు అయ్యా మన భూములు సాగు చేసుకోవటానికి అందరినీ మరి భూమి సాగు అంటే మామూలు కాదు కదండి గిత్తలు ఉండాలి నాగళ్ళు ఉండాలి కావలసినటువంటి సంభారాలన్నీ సమకూర్చుకోవాలి ఇవన్నీ సమకూర్చుకోమని చెప్పాను నేను వాళ్ళందరూ సిద్ధమవుతున్నారు ఒక మంచి రోజు చెప్పండి అంటే ఒక మంచి రోజు చెప్తాడు మాధవరావు ఆ రోజున వీళ్ళందరూ ఈ సంభారాలతో కలిసి సొంత పొలాల దగ్గరికి వెళతారు వెళితే ముందే అక్కడికి తిప్పేస్వామి ధర్మయ్య వాళ్ళ బలగం సాయుధంగా ఆయుధాలతో అక్కడికి వచ్చి ఉంటుంది ఆశ్చర్యపోతారు భయపడతారు మేము పొలం దున్నుకోవటానికి వచ్చామండి అంటే దున్నుతారు రా మీకే మీ సొంత పొలమైతే అయితే మీరు దున్నుకోవచ్చు ఇది మీ సొంత పొలమా అంటూ ఆశకు హద్దుండాలి అంటూ ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నానా మాటలు అని మీరు మళ్ళీ ఇక్కడికి అడుగు పెడితే ప్రాణాలతో సుమా అని బెదిరించి పంపివేస్తారు అద్దంలో చందమామ ఇంటికి వస్తారు చిన్నుడు అసలు మొదటి నుంచి కూడా ఎక్కువ మాట్లాడేవాడు కాదు అందరితో ముందు ఉండేవాడు కాదు ఈ సంఘటనతో వాళ్ళు ఎక్కల్డే కోపం వచ్చేసి అందరినీ ఒక జతకట్టేసి అందరికీ పై అధికారులకి అర్జీలు పెడతాడు పోలీసుల దగ్గర నుంచి మా భూమి మాకు దక్కనివ్వటం లేదు అని ఈ సలహా చెప్పింది కూడా మాధవరావే రెండు మూడు రోజుల్లో పోలీసు బలగం వస్తుంది వాళ్లతో పాటుగా ఈ మూడు వందల మంది కూడా భూమి దున్నుకోవటానికి పోతారు పోలీసులు ఆయుధాలతో వస్తారు ఈలోగానే వాళ్ళు తోటల్లల్లో విందు భోజనాలు పెట్టి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లకి నాయకులకి కావలసినటువంటి అన్నీ సమకూర్చి తమ వైపు తిప్పుకుంటారు తిప్పేస్వామి ధర్మయ్య వీళ్ళు పొలాల దగ్గరికి పోయి గొడవవుతుంది ఆ గొడవ లోపల పెద్ద దొమ్మి ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు వచ్చిన పోలీసులు ఆ దొమ్మిని చూసి పారిపోతారు ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా హనుమయ్య తర్వాత చిన్నోడు తామే పారిపోతే మిగతా వాళ్ళకి ధైర్యం ఎట్లాగా ముందుంటారు ఆ దెబ్బలకి చిన్నడక్కడనే చనిపోతాడు హనుమయ్య బాగా గాయపడితే దారిలో తీసుకొని వస్తుంటే హనుమయ్య చనిపోతాడు మిగతా వాళ్ళందరూ ఎక్కడే వాళ్ళక్కడ అక్కడ పారిపోతారు అద్దంలో చందమామ అనుకున్న భూములు రాలేదు సరికదా దాచుకున్నటువంటి డబ్బులు పెంచుకున్న జంతువులు ఇవన్నీ కూడా ఆ రాని కానీ భూమి కోసం ఖర్చైపోయినాయి ఇంటికి వెళ్ళి కంటికి మంటిగా అందరూ ఏడుస్తూ ఉంటారు లక్ష్ములు అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తిత్వం చూడండి ఆ అత్త అంటుంది రెండు రోజుల తర్వాత అమ్మ నువ్వు ఈ పల్లెటూరులో బతకలేవు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళు అంటే లేదు లేదు అమ్మవైనా నాన్నవైనా అన్నీ నువ్వే నిన్ను బతికించుకుంటూ నేను బతుకుతూ ఇక్కడనే ఉంటాను అంటూ ఒక మానవీయమైనటువంటి దృక్కోణాన్ని ప్రదర్శిస్తుంది లచ్చుమలు ఇది మనకు అద్దంలో చందమామ అనబడేటువంటి నవలలో కనిపించేటువంటి ఒక రేఖా చిత్రంలాగా మనం గుర్తుంచుకునేది దీనిలో మనకి చక్కనైనటువంటి ఆ నవల చదువుతూ ఉంటే అనంతపురం రాయలసీమ ప్రాంతంలోని పలుకుబడి అక్కడ ఉండబడేటువంటి గ్రామీణ వాతావరణం అక్కడ ఉండబడే పండుగలు నాట్యాలు త్రాగటాలు జొన్న సంకటలు వాళ్ళ ఆనందాలు పొరపచ్చాలు లేనటువంటి స్నేహం ఒకళ్ళకి ఆపద వస్తే ఇంకొకళ్ళు ఆదుకోవటం ఏదైనా జరిగితే అందరూ కలిసికట్టుగా ఒక అంశాన్ని చూడటం ఇట్లాంటి సమష్టి జీవన శోభ ఏదైతే ఉందో అది కూడా నవలలో అత్యద్భుతంగా మనకు కనపడుతుంది నిజంగా ఈ నవల ఇచ్చే సందేశం ఏమిటి అంటే ఎవరైతే మోసపోతున్నారో దాడి చేసిన వాడు కూడా శ్రామికుడే భూస్వామి వచ్చి కొట్టల మోసం చేసిన వాళ్ళలో కూడా రకరకాల ఉద్యోగులు ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు కాబట్టి ఎక్కడికక్కడ ఒక చైతన్యవంతమైనటువంటి సమాజం దానికి మార్గదర్శనం చేసేటువంటి వ్యక్తులు ఉంటే తప్పిస్తే ఇట్లాంటి అన్యాయాలు జరగవు అద్దంలో చంద్రుని చూసి సంతోషించవలసినటువంటి అవసరాలు లేకుండా ప్రజలు చైతన్యవంతులు కావాలి అనబడేటువంటిది మనకు అద్దంలో చందమామ అనే ఈ నవల ఇచ్చేటువంటి సందేశం ఒక్కసారి ఈ అంశాల నేపథ్యంతో మీరు నవల చదివితే అద్భుతంగా ఉంటుంది చూడండి ఈ <laughs>